ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కేరళకు చెందిన ఇద్దరు నిందితులు దేశవ్యాప్తంగా పెట్టుబడి పేరుతో 26 కోట్ల మేర ప్రజలను మోసం చేశారన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. దోచుకున్న డబ్బును క్రిప్టోగా మార్చి దుబాయ్కి తరలించినట్లు గుర్తించామన్నారు. టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేస్తున్నారని చెప్పారు. 18 అకౌంట్ల ద్వారా మొత్తం 26 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు డీసీపీ కవిత. దీనిలో కంప్లైంట్ విక్టిమ్ కి త్రూ టెలిగ్రామ్ అప్రోచ్ అవుతారు. వీళ్ళు అప్రోచ్ అయ్యి పార్ట్ టైం జాబ్ ఇస్తామని చెప్పేసి కంప్లైంట్కి చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక లింక్ షేర్ చేస్తారు. లింక్ షేర్ చేసినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయ్యి ఇతను పార్ట్ టైం జాబ్కి సంబంధించి టాస్క్లు వాళ్ళు ఇచ్చారనమాట. ఆ టాస్క్లు ఏంటంటే కొన్ని సోషల్ మీడియా అవి లైక్ చేయడము, అట్లాగే కొన్ని లింక్స్ క్లిక్ చేయడము, రేటింగ్స్ ఇవ్వడము, కొన్ని 5-స్టార్ రేటింగ్స్ ఇస్తే దానికి కొంత అమౌంట్ ఇవ్వడము, అట్లాగే ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని ఉంటాయి ఆ కంపెనీస్కి సంబంధించి ఇవి రాయడము, రివ్యూస్ ఇలాంటివన్నీ కూడా టాస్క్లు వీళ్ళు ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఇది పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి ఈ కంప్లైనెంట్ వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ కూడా పర్ఫామ్ చేస్తారు. చేసినప్పుడు కొంత అమౌంట్ వీళ్ళకి వస్తుంది, రిటర్న్ అమౌంట్ వస్తుంది. జాబ్ బాగానే ఉందని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు వీళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ప్రమోట్ చేస్తారు. స్మాల్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి అని చెప్పేసి ప్రమోట్ చేసి గ్రాడ్యువల్గా వీళ్ళతోటి ఇన్వెస్ట్ చేయిస్తారు. కంప్లైంట్ తోటి ఇన్వెస్ట్ చేయించి ముందు ఇనీషియల్గా రిటర్న్స్ ఇస్తారు. ఇచ్చి దాదాపుగా 9,44,492 రూపీస్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. చేసినప్పుడు రిటర్న్స్ రాకుండా బ్లాక్ అయిపోతుంది. డాష్ బోర్డ్లో ప్రాఫిట్స్ ఉంటాయి కానీ రిటర్న్స్ రాకుండా బ్లాక్ అవుతుంది. దీనిలో వాళ్ళకి కొన్ని అకౌంట్స్, ఆ అకౌంట్స్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు ఇవన్నీ కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా మూలాలు కేరళలో కనిపిస్తున్నాయి, ఈ అక్యూజ్ యొక్క ఇవన్నీ కూడా. సో వీళ్ళు కేరళకి టీం వెళ్ళి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దుబాయ్ నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ ఎలా వెళ్ళింది, ఇదంతా కూడా ట్రైల్ అంతా వెరిఫై చేసినప్పుడు మనకి ఇద్దరు అక్యూజ్డ్ దొరికారు.